నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్లో నా స్పెషల్ గెస్ట్ సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదిరెడ్డి. సో యాదిరెడ్డి గారిని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం, చాలా విషయాలు మాట్లాడాలి. నాతో పాటు యాదిరెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నమస్తే నమస్తే. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం, ఎలా ఉన్నారన్న? బాగున్నాన్న, మీరు బాగున్నారన్న? చాలా బాగున్నామన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము అడిగిన వెంటనే సమయం ఇచ్చారు ఇంటర్వ్యూకి. అన్నీ అడగకపోవడం మనం ఇవ్వకపోవడం కంపల్సరీ. సో ఎట్లా ఉందన్న, బాగానే నడుస్తుందా మీ బిజినెస్? కానీ ఉంటే ఇంటర్ ఫ్యామిలీ మంచిగా ఉందన్న, బిజినెస్ గిట్ట మంచిగా ఉంది, ఆరోగ్యంగా అందరం బాగానే ఉన్నామన్న. అమ్మగారి విషయం చూసాము. సో చాలా బాధాకర ఘటన ఆ రోజు అలా జరగటం. సో రిపోర్టర్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, యావత్ బొల్లారం ప్రజలందరూ చాలా బాధను వ్యక్తం చేసిన ఘటన అనుకోవచ్చు. అసలు ఏం జరిగింది అంటే, ఆ రోజు అమ్మగారు, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, అందరు కలిసే ఉంటారు కదా, అసలు ఏం జరిగింది ఆ రోజు? తెలియకుండానే ఆమె నైట్ ఇంట్లోకి జ్వరపడి ఉంది, బాత్రూంలో జాకున్నట్టుందన్న. జాకొని డబ్బులు తీసుకుపోయినా తీసుకుపోయింటే ప్రాబ్లం లేకపోతుండే, ఆ కారం పొడి మీద జల్లేసి మెత్త పెట్టి చంపేయడం జరిగింది. చాలా బాధేస్తుంది. చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి అన్నీ మా అమ్మ సొంత, అది తీరని లోటులాగా అయిపోయింది. ఈ ఇంత పరిస్థితిలో కూడా ఆమె చంపేయకుండా ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన ఉంటే బాగుండు. మా కుటుంబంలో జరగడం ఇది ఫస్ట్ మొదటిసారి. ఏదేమైనా మా భగవంతుడు మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంట్లో పని మనిషి అని చెప్పి వార్తలు వచ్చినాయి. లేదన్న, పని మనిషి కాదన్న, ఆమె బయట నుంచి వచ్చిన వ్యక్తి. ఆమెకు ఆపద ఉందని మా అమ్మ దగ్గర ఏదో డబ్బులు అడుగుదామని వచ్చింది. వచ్చింది అలా, అప్పుడు అమ్మ ఇచ్చి ఇవ్వడం, డబ్బులు గట్టి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇస్తుంటే చూసి, అమౌంట్ చూసి డబ్బుల మీద కనబడి చంపేసి డబ్బులు తీసుకెళ్ళిందన్న. కేసు నడుస్తుందన్న? కేసు నడుస్తుందన్న, మొన్ననే పోయొచ్చిన కోర్టులో కేసు నడుస్తున్నది. కంపల్సరీ శిక్ష పడతట్టు చూస్తామన్న. ఒక విషయం గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం అనుకుంటా ఎన్నికలకి ముందు మీది పుట్టినరోజు వేడుకలప్పుడు మేము మీ ఇంటికి వచ్చాము. అవునన్న. ఆ రోజు అమ్మగారు ఆ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు ఈ వన్ డే దగ్గర అటు. అయితే అప్పుడు నేను ఒక విషయం గమనించాను, ఆ పనులు చేస్తున్నప్పుడు అమ్మగారు కింద జారిపడ్డారు మెట్ల మీద నుంచి. అవునన్న. జారిపడినప్పుడు నేను, మా కెమెరామెన్, ఇంకా మనకు సంబంధించిన కుర్రోళ్ళు ఒక 4-5 చూశారు. వెంటనే మేము దగ్గరికి వెళ్ళేలోపే ఆవిడ లెగిసి నిలబడిపోయారు. నిలబడిపోయి ఆవిడ చెప్పిన మాట ఒకటే, అబ్బాయి పుట్టినరోజు కదా, ఆ కార్యక్రమాల్లో ఉన్నారు, అబ్బాయికి చెప్పొద్దు అని చెప్పి అప్పటికప్పుడు యాక్టివ్గా పట్టం కూడా జారి పడిపోయారు. అప్పుడు చాలా బాగా అనిపించింది, అంటే మీరు డిస్టర్బ్ అవుతారేమో, ఆ బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి కదా, పుట్టినరోజు వేడుకలు ఎక్కడ ఇబ్బంది అవుతుందా అని చెప్పి మీతో చెప్పొద్దని చెప్పారు. ఎవరు చెప్పలేదు కూడా ఆ రోజు మీద. చాలా చిన్న ఏజ్లో మా నాన్న చనిపోవడం జరిగిందన్న. ఏది ఉన్నా మా అమ్మగారే టైం నన్ను తోడుగా, మా అమ్మలు ఇద్దరన్న, మా నాయనకు ఇద్దరు భార్యలు, మా అమ్మలే నన్ను తన కంటి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు. అందుకోసం ఆ రోజు మా కొడుకు ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాడో ఆ రోజు అని ఆ రోజు చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఆమె లేకపోవడం అంటే చాలా బాధేస్తుందన్న. కానీ ఏం చేస్తాం, భగవంతుడు ఎవరిది ఎప్పుడు రాసి పెట్టిందో తెలియదు కాబట్టి ఆమె ఎప్పుడు వెళ్ళవెళ్ళాలి, ఆమె ఆత్మ శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా మీ కుటుంబానికి ఒక లోటుగానే చెప్పాలి ఇది. అవునా. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే, ప్రస్తుత రాజకీయాలు మీరు చూస్తూ ఉన్నారు, బొల్లారం మున్సిపాలిటీ అంటేనే రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి మొదటి నుంచి. అవునన్న. సో ఎట్లా ఉంది, ఎన్నికల తర్వాత ఎలా అనిపిస్తూ ఉంది, ఓవరాల్గా డెవలప్మెంట్ ఎలా ఉంది బొల్లారం మున్సిపాలిటీలో? ఈ ఎన్నికలు అనేది ఇప్పటి నుంచి చూస్తలేం కదన్న. చాలా చిన్న ఏజ్లో మా స్వర్గీయ ప్రతాప్రెడ్డి గారు కానీ, మా స్వర్గీయ మల్లారెడ్డి గారు కానీ అప్పటి నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఈ ఎలక్షన్లు చూసుకుంటూ వస్తున్నాము. ఎలక్షన్లు వస్తూ పోతుంటాయి, అది సర్వసాధారణమైన విషయమే. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మామూలుగా డెవలప్మెంట్ నడుస్తున్నది బొల్లారంలో, నడుస్తలేదని చెప్తలేను, మంచిగా నడుస్తున్నది. నాకు ఏదైతే కాల్స్ వస్తున్నాయో దాని కాల్స్ ప్రకారంగా నేను అటెండ్ అవుతున్నా. ఆ డెవలప్మెంట్ గురించి పోయి పెద్దలకు, మన కమిషనర్ గారికి రెఫరెండం ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ గారు మంచి మనసుతోటి ఏదైతే సమస్యలు చెప్తున్నామో అవి తీర్చడం జరుగుతుందన్న. అయితే యాదిరెడ్డి అన్న, ఒక జర్నలిస్ట్గా కాకుండా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది, సందర్భం వచ్చింది కాబట్టి అన్న చెప్పండి. సరే, మున్సిపల్ ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో యాదిరెడ్డి అనే వ్యక్తికి చాలా అన్యాయం జరిగింది బొల్లారం మున్సిపాలిటీలో. సొంత పార్టీ వ్యక్తుల వల్లే అన్యాయం జరిగిందని చెప్పి, ఇది నా మాట కాదు, మీ అభిమానులు కానివ్వండి, బొల్లారం ప్రజలు, ముఖ్యంగా ఈ 14వ వార్డుకి సంబంధించిన ప్రజలు అనుకుంటున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాదిరెడ్డికి అన్యాయం జరిగిందా సొంత పార్టీ వాళ్ళ వల్లే? అన్యాయం అయితే జరిగింది, జరగలేదని నేను తోచిపుచ్చేస్తే కరెక్ట్ కాదు. అది అన్యాయం అయితే జరిగింది, అన్యాయం జరిగింది కానీ దానికి ముందుందన్న, దాని గురించి నేను చాలా వివరించేది ఉంది, చాలా అంటే చాలా వివరించేది ఉంది. ఈ
ఆ టైం వచ్చినప్పుడు కంపల్సరీ నేను చెప్తానని మీకు. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు జరిగిన అన్యాయం గురించి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, అప్పుడైనా చెప్తారా? 100% కంపల్సరీ చెప్తానా. ఈ విషయం దాపరికం ఏం లేదు, కానీ ఇప్పుడు సజావుగా నడుస్తున్న వాతావరణాన్ని ఎందుకు వేడెక్కించాలనే ఆలోచనతోటి కంపల్సరీ ఆ టైం వచ్చినప్పుడు 100%గా మిమ్మల్ని పిలిపించి మీరు మా దగ్గరకు వచ్చి తెలుసుకోవాల్సిన అవసరం మీకుంది, చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది కాబట్టి కంపల్సరీ చెప్తానన్న. ఈ నెక్స్ట్ 100% చేస్తా తప్పకుండా. అయితే ఈ 14th వార్డుకి సంబంధించి సరే గెలిచిన వ్యక్తి అనిల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బొల్లారు మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. సో మీ 14th వార్డుకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా నడుస్తున్నాయా? అసలు అనిల్ రెడ్డి అనే వ్యక్తి మీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడా అనేది నా ప్రశ్న. అందుబాటులో ఉన్నాడా లేడా మీకే ఎక్కువ, నాకంటే మీకు ఎక్కువ తెలుస్తాయన్న. కానీ నా మనసు ఏమనిపిస్తుంది అంటే గెలిచిన వ్యక్తి ఒక్కొక్క సంవత్సరమా 2 సంవత్సరాల్లో ఆయనకు ఛాన్స్ ఇస్తే కదా మన ఆయన ప్రూవ్ చేసుకునేది. అందుకోసం నేను నాకు ఏదైతే కాల్స్ వచ్చినా నేను నాకు ఏదన్నా సమస్య కనిపించినా నేను కమిషనర్స్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా, అది సాల్వ్ చేస్తున్నా. కానీ అభివృద్ధి ఎంత జరుగుతుంది ఏం జరుగుతుందో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. అభివృద్ధి స్లోగానే జరుగుతుంది, అంత ఫాస్ట్గా ఏం జరుగుతలేదన్న. కంపల్సరీ గెలిచిన వ్యక్తి ఎంతవరకు చేయగలుగుతుందో చూడి తర్వాత మనం గిట్ట ఆ సమస్యలపై ఊకే నువ్వు చేస్తలేవు నువ్వు చేస్తలేవు నువ్వు చేస్తలేవు అని కరెక్ట్ కాదు. కాబట్టి సమయం వచ్చినప్పుడు కంపల్సరీ నేను ముందుకొచ్చి నిలబడి ఆ సమస్యల గురించి మాట్లాడి చెప్తానన్న అని చెప్తున్నాను. ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు 14వ వార్డుకి సంబంధించి. డ్రైనేజీలు కొంత ఇబ్బంది ఉంది, నీటి సమస్య అయితే బొల్లారం మున్సిపాలిటీలో గత కొన్నేళ్లుగా చూస్తూ ఉన్నాం. అవునన్న, ఇవి ఏమన్నా సాకారం అవుతాయని మీకు అనిపిస్తూ ఉందా రాబోయే రోజుల్లో? డ్రైనేజ్ విషయంలో అయితే మీకు చెప్పిన విషయమేనన్న, డ్రైనేజీ కొన్ని డ్రైనేజీలు ఓపెన్ డ్రైనేజీలు క్లోజ్డ్ డ్రైనేజ్ చేయాలని కోరిక ఒకటి ఉందన్న. ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పాము. ఇంకోటి సిసి రోడ్లు గిట్ట చేయాలనుకున్నామన్న, అది సిసి రోడ్లు గిట్ట కంపల్సరీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తెలిసినాం. ఇంకోటి నిన్ననే నాకు నిన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే మన వాటర్కి 190 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి, అవి రిలీజ్ 25 కోట్లు రిలీజ్ అయిపోయినాయి. అది సంపగిట ఓకే కంపల్సరీ రోజువారీ రోజు నీళ్లు వస్తాయి కంపల్సరీ బొల్లారంకు. జియో శాంక్షన్ అయిపోయింది, అమౌంట్ కూడా రిలీజ్ అయిపోయింది కంపల్సరీ. ఆఖర లోపల పనులు స్టార్ట్ అయిపోతే ప్రతిరోజు ఇంటింటికి నల్ల వస్తుంది కంపల్సరీ. ఇది ఎమ్మెల్యే గారు నిన్న మొన్న చెప్పిన విషయం, మన చీరల పంపిన రోజు చెప్పిన విషయం. కంపల్సరీ రోజువారీ రోజు నీళ్లు వస్తాయి ఇప్పటి నుంచి అని చెప్పడం జరిగిందండి. ఈ మాట సరే మీరు చెప్పారు అన్న, వినటానికి బాగానే ఉంది 25 కోట్లు ఏమో రిలీజ్ అయినాయి అని చెప్పి. నేను పటాన్చెరు నియోజకవర్గంలో పనిచేయబట్టి దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు ప్రతిసారి ఖచ్చితంగా నీళ్ళు వస్తున్నాయి మనకి, 2 రోజులకోసారి నీళ్ళు ఇస్తాము, ప్రతిరోజు నీళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నారు, కానీ అది సహకారం అవ్వట్లేదన్న నిరాశ అయితే బొల్లారం ప్రజల్లో ఉంది. మాటలే అనుకోవచ్చా, నిజంగానే ఏమైనా సహకారం అవ్వబోతుందా మీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యం? 100% అన్న. నేను మళ్ళీ వచ్చే ఇంటర్వ్యూలో మీరు నీళ్లు వస్తున్నాయి అని కంపల్సరీ నాకు చెప్తారన్న. మీరు 25 కోట్లు ఎమ్మెల్యే గారు చీరలు పంపిన రోజు చెప్పిన 25 కోట్లు రిలీజ్ అయిపోయినాయి యాదిరెడ్డి, కంపల్సరీ ఈ వారం 10 రోజులలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది, సంపు గిట్ట 190 కోట్లు సంపు గిట్ట స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా ఈ నెల కాక వచ్చే నెల లోపలన కంపల్సరీ మనకి ఈ వర్కులన్నీ అంటే ఇంటింటి నెల తీసుకుపోతే ఇది 6 మంత్స్ 7 మంత్స్ ఒక ప్రాసెస్ అన్న. ఆ ప్రాసెస్లో కాబట్టి కంపల్సరీ 2022లో కంపల్సరీ ఇంటింటికి రోజువారీ రోజు కంపల్సరీ నీళ్ళు వస్తాయన్న కంపల్సరీ ఇప్పటి నుంచి. ప్రశ్న కూడా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా అడుగుతున్నాను అన్న. సరే ఎన్నికలు వచ్చినప్పుడు గెలిపోవటం సహజం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు ఏమైనా బాధ అనిపించిందా? ఎందుకంటే మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మహా అయితే 1 వారం రోజులేమో మీరు పెద్దగా బయటికి రాలా, 1 వారం రోజుల తర్వాత మళ్ళీ యాక్టివ్గా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి కమిషనర్ కలవటం మీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తున్నారు, అసలు ఈ రాజకీయాలు మనకి ఎందుకురా అని అనిపించలేదు ఎన్నికల తర్వాత? ఎప్పుడు అనిపించలేదన్న, చిన్నప్పటి నుంచి రాజకీయంలోనే ఉన్నాం కాబట్టి. మా తండ్రి 1988లో వార్డు మెంబర్గా చేసిన అప్పటి మా స్వర్గీయ ప్రతాప్ రెడ్డి గారి గిట్ట సర్పంచ్గా చేసిన అప్పటి నుంచి మాకు రాజకీయాలు ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ గెలిపోవటంలో సహజమే, మనిషికి గెలిపోవటంలో సహజమే కాబట్టి అసలుంటిది ఏది ఫీలింగ్స్ అయితే ఏం లేవు. నాకు 1 వారం రోజులు గిట్ట లేదన్నా, 2 డేస్లో నేను ఓకే అయిపోయినా ఓకే అయిపోయి నా రోజువారి వర్కులలో నేను బిజీ అయిపోయినా నాకు బిజినెస్ గిట్ట ఉన్న బిజినెస్ చేసుకుంటూ ప్లస్ నాకు ఏదైనా సమస్య అయితే తెలిసిందో దానికి పోయి రిప్రజెంట్ చేయడం, కమిషనర్కి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏ సమస్య వచ్చినా స్పందిస్తూ ముందుకెళ్తున్నా, రిప్రజెంటేటివ్ ఏం జరుగుతుంది నాకున్న నా ఎంబడి ఉన్న యూత్ గిట్ట ఏది ఏ సమస్య వచ్చినా ఏ చిన్న చిన్న విషయాలు వచ్చినా కానీ దానికి స్పందించడం జరుగుతుంది, దాన్ని సలహా ఇవ్వడం జరుగుతుంది, కమిషనర్ గారి దృష్టి తీసుకుని అన్నీ ప్రాంప్ట్గా జరిగిపోతున్నాయి అన్న. అయితే మీరు యూత్ గురించి చెప్పారు కాబట్టి నిజంగానే ఈ ఒక్క విషయంలో మాత్రం
చాలా ముచ్చటగా అనిపిస్తుంది మీ విషయంలో. ఎందుకంటే సరే ఎన్నికలు వస్తాయి పోతాయి గెలుపోటంలో అన్ని పక్కన పెట్టండి, బొల్లారం మున్సిపాలిటీలో చాలామంది వ్యక్తులు అంటే యూత్ టీనేజర్స్ అనుకోవచ్చు, ఎందుకంటే 18, 19, 25 బిలో వాళ్ళు ఫేస్బుక్లో నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. వాళ్ళు మీ అభిమానులు, వాళ్ళు ప్రతిసారి అడుగుతూ ఉంటారు అన్నని ఇంటర్వ్యూ చేయండి అన్న, అన్నది బర్త్డే వస్తుంది, చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీకు. అంటే ఎట్లా ఇదంతా ఎలా సాధ్యమైంది అనేది నా ప్రశ్న. ఎట్లా అంటే నేను యూత్ నా ఎంబడి ఉందని ఆ రోజే చెప్పిన, నేను పోయినసారి ఇంటర్వ్యూలో చెప్పిన అన్న అన్న అంటే నేను ఉండ కంపల్సరీ నేను మీ ఎంబడి ఉంటుందమ్ముడు అని చెప్పేసిన. నాకు యూత్ ఇంత రాజకీయంగా ఈ పేరు వచ్చిందంటే యూత్ వల్లనే వచ్చిందన్న. వాళ్ళతోటే నేను ఉంటాను, ఏ సమస్య వచ్చినా నేను కంపల్సరీ ముందుంటానా. ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి వాళ్ళ సమస్య తెలుసుకొని ఆ సమస్యకు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ మన మున్సిపల్ ఆఫీస్ కానీ ఏ ఆఫీస్లో పని ఉన్నా కానీ తెల్లారి పోయి సాల్వ్ చేస్తా కాబట్టి అన్న వాళ్ళకి అభిమానం ఉండి ఉండొచ్చు అన్న మీకు కంపల్సరీ. ఇంకో విషయం, నేను ఫేస్బుక్లో ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు ఒక అబ్బాయి, ఒక కాలేజ్లో ఏదో ఇబ్బంది అయితే మీకు ఫోన్ చేస్తే కాలేజ్ వాళ్ళని సంప్రదించి అతనికి ఈ సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ చేశారు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాడు అబ్బాయి, ఈ బస్సులు ఏదో ఇబ్బంది ఉంది బొల్లారం నుంచి మన మియాపూర్ వెళ్ళడానికి, ఈ బస్ పాసులు ఇష్యూ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు మీరు ఇక్కడే మన బొల్లారంలోనే అధికారులతో మాట్లాడి తర్వాత ఆ బస్ డిపో వాళ్ళతో మాట్లాడారని చెప్పి అతను పెద్ద మెసేజ్ పెట్టాడు. వాస్తవమేనా అది? వాస్తవమేనన్న, మన బొల్లారంలోనే చర్చి బస్తి వాసి, నా ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ నడుస్తుంది, ఫీజు కట్టలేని పరిస్థితి అన్న వాళ్ళది. ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఆపేయడం జరిగింది, కాలేజ్ అయితే ఏదైతే ఉందో సర్టిఫికెట్లు ఆపేయడం జరిగింది. నేను వెళ్ళి వాళ్ళు ఇచ్చే అమౌంట్లో నేను కడతా అని చెప్పి సగం అమౌంట్ నేను కట్టి ఆ కాలేజ్ సర్టిఫికెట్లు తీసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫోన్ చేయించడం జరిగింది, మన శంపురం రాజన్న గట్టి ఉన్నారు కదా, ఎమ్మెల్సీ రాజన్న గారు ఉన్నారు, ఆయన తొలగిట ఫోన్ చేయించేసి ఆ సర్టిఫికెట్లు అయితే ఇప్పించిన ఆయన ఆ బాబు ముఖంలో ఎప్పుడైతే నేను సర్టిఫికెట్లు ఇప్పించినో ఆ బాబు ముఖంలో సంతోషం చేసి చాలా ఆనందం వేసింది. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కితే టికెట్లు మాకు తక్కువ వస్తాయి, పాసులు ఉంటాయి కదా మీకు, మీ పాస్ దింపేస్తున్నారు కాబట్టి ఇట్లా కరెక్ట్ కాదని చెప్పేసి ఒకసారి ధర్నా చేయడం జరిగింది. అప్పటి నుంచి పాసులున్నా ఏదున్నా ఆపడం లేదు, కండక్టర్కి ఆపడం లేదు. ఆ రోజు మేనేజర్ని పిలిపించిన బొల్లారం పిలిపించి ఇట్లా చేస్తే కరెక్ట్ ఉంటుంది, ఇంకా పరిస్థితులు చాలా దారుణంగా అయిపోతాయి అని చెప్పంగానే అప్పటి నుంచి జర క్లోజ్ అయిపోయింది, ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. పాసులున్న వాళ్ళకి కంపల్సరీ ఎక్కడం జరుగుతుంది. సరే, బొల్లారం మున్సిపాలిటీలో రాజకీయాలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. అయితే యువకులకి సంబంధించి చాలామంది యువకులు ఉన్నారు, యువ ఓటర్లు ఉన్నారు, మీరు ఎప్పటికప్పుడు వాళ్ళలో చైతన్యం నింపుతూ ఉంటారు, టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వాళ్ళకి వివరిస్తారు, వాళ్ళని కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసే విధంగా మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, అంటే కొంతమంది యువత నాతో చెప్తున్నారు ఎన్నికలు వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు జెండాలు పట్టేందుకు, లేకపోతే ఈ ర్యాలీలకి వాటికి ఎన్నికలు అయిపోయిన తర్వాత నాయకులు పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పి, అంటే మీ పేరు కాదు ఓవరాల్గా నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న ఒక బాధ అయితే యువతలో �ుంది. అంటే యాదిరెడ్డి వదిలేశారా యువతని, లేకపోతే ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి? ఇంతకుముందు ప్రశ్నలోనే మీరు చెప్పారు యువత మీ గురించి అడుగుతుందన్న అని అడిగి, నేను వాళ్ళ మాటలు ఎప్పుడు నేను ఉమ్ము చేయలేను, యువత నా ఎంబడి ఉన్నది, యువత వల్లనే నేను ఎడున్నా. కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుందన్న, పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ నడవదు. కంపల్సరీ కార్యకర్తలతోటే మేము ఉంటాము, కార్యకర్తలే మాకు ప్రాణము, కార్యకర్తలతోటే మేము ముందుకెళ్తాము కాబట్టి కార్యకర్తలు వదిలేసే ప్రసక్తే ఉండదు. ఏదో ఎక్కడో ఒకదన ఏ పార్టీ ఏ వేరే పార్టీలు ఉండొచ్చేమో కానీ, మా టీఆర్ఎస్ పార్టీలో నిన్న కాక మొన్న మీటింగ్ జరిగింది, కాల్ ఒక ఫోన్ చేస్తే కనీసం 10,000 మంది మేము కార్యకర్తలం పోయి ఆడ మీటింగ్లో కూర్చోవడం జరిగింది, చెప్పడం జరిగింది. కార్యకర్తలే మా పార్టీకి వెన్నుముక, ఆ కార్యకర్తలతోటే మేము ముందుకెళ్తున్నామన్న ప్రతి ఒక్క విషయం. గవర్నమెంట్ ఏదైతే మాకు సంక్షేమ పథకాలు మాకు అందిస్తున్నదో కార్యకర్తల ద్వారా మామూలు జనాలకి తీసుకుని, కార్యకర్తలే వారది అనమాట, మా పార్టీకి కార్యకర్తలే వారది, అక్కడ ప్రజల మధ్యలో పార్టీ మధ్యలో కార్యకర్తలే వారధిగా నిలుస్తూ మా కార్యక్రమాలన్నీ ముందు తీసుకెళ్తున్నామన్న, కార్యకర్తలు వదిలిపోయే ప్రసక్తి లేదు, కార్యకర్తలే మా ప్రాణం, కార్యకర్తలతోటే మేము ఉంటామన్న. అయితే బొల్లారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి, మీరు చాలామంది యువకులకి దగ్గరగా ఉన్నారు, సరే యూత్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్న మాట వాస్తవం, కానీ ఈ పరిశ్రమల్లో స్థానిక యువకులకి ఉద్యోగాలు ఇప్పించడంలో అటు యాదిరెడ్డి గారు కానివ్వండి ఇంకా మిగిలిన నాయకులందరూ టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ విఫలమైపోతున్నారని చెప్పి ఒక మాట బయట వినిపిస్తుంది, ఏం చెప్తారు? ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. మన దృష్టికి తీసుకొచ్చిన అన్న నాకు జాబ్ లేదంటే నా సొంతంగా నేను వెళ్ళి కంపెనీలలో వెళ్ళి జాబులు పెట్టించిన రోజులు చాలా ఉన్నాయన్న. అంటే ఉండొచ్చు,
ఏదన్నా ఒక తన ఒకరికి ఇద్దరికి రాకుండా ఉండొచ్చు కానీ మొత్తానికైతే నీకు తెలిసిన విషయమేనా మా బొల్లారమే కార్మికుల బొల్లారం కార్మికులు లేని మా బొల్లారం లేదు కార్మికులతోటి మేము బొల్లారం ముందుకెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం ఉద్యోగస్తులే ఉన్నారు కంపల్సరీ వాళ్ళకు ఏదే నా ముందుకు వచ్చిన సమస్య అయితే నేను తీరుస్తున్నా నా ముందుకు రాని సమస్య అయితే నేను పట్టించుకోకపోవచ్చు కానీ కంపల్సరిగా యువత నా దగ్గర రమ్మను కంపల్సరీ జాబులు వాళ్ళకి ఇప్పిస్తా ఈ మా టీఆర్ఎస్ పార్టీ ఎన్నో కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి ఉన్న పాత కంపెనీలు గిట్ట రీఓపెనింగ్ అవుతున్నాయి కంపల్సరీ జాబులు వస్తాయి జాబులు రావనే సమస్య ఉండయి కంపల్సరీ వస్తాయి ఆ జాబులు మనం పెట్టించే బాధ్యత అంటే మనం తీసుకుంటామన్న ఒకసారి ఎవరైతే రాని వాళ్ళు ఉంటే ఈ యువతకు ఒకటే మాట చెప్తున్నా జాబులు గిట్ట కావాల్సింది ఉంటే నా దగ్గర రండి నాతో అయినంత వరకు నేను సాయం చేస్తాను ముందుకన్నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి సరే ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో బొల్లారం మున్సిపాలిటీలో ముందు పేరు మీద వినిపిస్తుంది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాలకవర్గం ఉంది అయితే వర్గాలు ఉన్నాయి పెద్ద ఎత్తున ఈ వర్గాల రెండు వర్గాలు ఉన్నాయి ఒక వర్గానికి సంబంధించిన కౌన్సిలర్ల వార్డుల్లోనే అన్ని పనులు జరుగుతున్నాయి ఇంకో వర్గాన్ని విస్మరిస్తున్నారని చెప్పి మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే అక్కడ మన వర్షం పడితే నాట్లు వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు నిజంగానే ఈ డిస్టర్బెన్స్లు ఇంకా కొనసాగుతున్నాయా బొల్లారం మున్సిపాలిటీలో వర్గ ఫోర్లు ఉన్నాయా లేవా అంటే నేనేం చెప్పలేనన్న దాని గురించి ఇప్పటికైతే ఏం లేవన్న మంచిగా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము ఇక డిస్ట ప్రతి 22 వాళ్ళకి 22 వాళ్ళలో అన్ని రోడ్లు కావాలంటే కష్టమవుతుంది కొంచెం బడ్జెట్ చూసుకొని ముందుకెళ్తారేమో ఇంకోటి ఎమ్మెల్యే సాబ్ గిట్ట దృష్టికి తీసుకెళ్ళాము ఎమ్మెల్యే మాకు దైవంతో సమానమన్నా ఎందుకంటే పొద్దుగల్ల 7 గంటలకు నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 10 గంటల వరకు ఆయన ప్రజల మధ్యలో ఉంటాడు సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తాడు అలాంటి వ్యక్తి మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తాము ఆ భగవంతుడే పంపించింది ఆయనను అనుకుంటాము కాబట్టి ఈ కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉండొచ్చు అన్న మొన్న మీరు చెప్పినట్టు బీసీ కాలనీలో కొంచెం రోడ్డు పైన వరి నాట్లు ఎట్టి వాళ్ళు బాధ బయట పెట్టారు అలాంటిది ఏదైనా ఉంటే గిట్ట మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ తీరవాలని ముందుకెళ్తామన్న అయితే మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గూడే మహిపాల్ రెడ్డి మాకు దైవంతో సమానం అని చెప్పి కానీ బయట కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరు చెప్తున్న ఎమ్మెల్యే పైన మీరు ఇందాక చెప్పారు 7 గంటలకు బయటకు వస్తే 11 గంటలకు కానీ ఈ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తాడు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యంగా ఉంది పటాన్చెరు నియోజకవర్గంలో అని చెప్పి ఏంటి మీ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యేనా ఇక మనిషికి నాలుగు ఉందని ఎటు పడితే అటు మాట్లాడితే కరెక్ట్ కాదన్న మా ఎమ్మెల్యే మాకు దేవునితో సమానము ఇక ప్రతిపక్షాలు మా ఎమ్మెల్యేని దేవుడు అంటే వాళ్ళకి ఓట్లు వేస్తారన్న ఎవరు ఏరు కదా ఇప్పుడు ప్రతిపక్షాలు మా ఎమ్మెల్యే మంచోడు కాదంటేనే వాళ్ళకి ఏదన్నా పుట్టగతులు ఉంటాయేమో పార్టీ కనీసం పార్టీ అయినా నడుస్తుందేమో అనే ఆలోచనలు ఉన్నారన్న అలాంటిది ఏముండదన్న మా ఎమ్మెల్యే పొద్దున్న 7 గంటలకు నువ్వు ఎనీ టైం ఉండనా పొద్దున్న 7 గంటలకు బయలుదేరిందంటే రాత్రి 10-11 గంటల దాకా ప్రజల సమస్యలు చూసుకుంటూనే ముందుకెళ్తాడు అలాంటి వ్యక్తిని అనడం దురదృష్టకరం అలాంటి వ్యక్తిని అలా మాట్లాడడం సమంజసం కాదు అలాంటి భాష యూజ్ చేయడమే కరెక్ట్ కాదు మాకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మా ఎమ్మెల్యే మా యొక్క తోడు ఉన్నాడు అలాంటి వ్యక్తి మాకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతం అన్న మా బొల్లారం చేసుకున్న పుణ్యం అన్న ఇది కంపల్సరీ మా ఎమ్మెల్యేని అలా అనడం చాలా బాధాకరం కంపల్సరీ మా ఎమ్మెల్యే ఎటువంటి సమస్య వచ్చినా ఆయన తీరుస్తున్నాడు ఎటువంటి సమస్యనైనా దాన్ని ముందుకెళ్ళి సాల్వ్ చేస్తున్నాడు అన్న అయితే ఒక మాట నేను రెగ్యులర్గా వింటూ ఉన్నా బొల్లారం మున్సిపాలిటీకి ఎమ్మెల్యే పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడున్న నాయకులు ప్రోటోకాల్ అని అది అని ఇప్పుడు గొడవలు పడుతూ ఉంటారు ఒక నాయకుడు అంటే ఒకటికి పడదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే బయట వినిపిస్తుంది ఏంటి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు గొడవలు పడతా ఉంటారా మీరు ఏం లేదన్న మంచిగానే సాఫీగా జరిగిపోతాయి మా కార్యక్రమాలన్నీ సాఫీగా జరిగిపోతాయి ఇక బయట ఇది ప్రతిపక్షాల మాటలు మా పార్టీలో ఎటువంటి కొట్లాటలు పంచర్లు ఏం లేవు అందరూ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ దృష్టి అంతా అభివృద్ధి పైననే ఉన్నది వీళ్ళు అయినా కానీ వాళ్ళైనా కానీ అభివృద్ధి పైననే అందరం ముందుకెళ్తున్నాము ఆ అభివృద్ధి పనులు చేసుకునేటప్పుడు మన ప్రోటోకాల్ ఇవన్నీ పట్టించుకోమన్నా కంపల్సరీ అందరిని మంచి చూస్తాడు అందరిని పలకరిస్తాడు రాగానే ప్రతి మనిషిని పలకరిస్తాడు పలకరించి ఏ కార్యక్రమం అయితే ఉందో కార్యక్రమం ప్రారంభోత్సవాలు ఉంటాయి ప్రారంభోత్సవాలు కొబ్బరికాయ గొట్టాలు ఉంటాయి కొబ్బరికాయలు కొట్టాలి ఇవన్నీ మా సాఫీగా జరిగిపోతాయన్నా ఓన్లీ ప్రతిపక్షం వాళ్ళు చేసే ప్రచారం అన్న ఇది ఈ శ్మశాన వాటికి సంబంధించి బొల్లారం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి విన్నాం ఈ శ్మశాన వాటికకి సంబంధించి వాళ్ళు మీకు కూడా ఫోన్ చేసినట్టున్నారు అక్కడ స్థానికులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు ఏంటి దానికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా మొన్న అందరం ఊరు పెద్ద మనుషులు అందరం కూర్చున్నామన్న శ్మశాన వారికి కంపడ వాళ్ళు ఒకటి మన శ్మశాన ఘాట్ ఒకటి కట్టించాలని అందరు పెద్ద మనుషులు కూడా ముందుకొచ్చారు ఈ విషయం నిన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉన్నది ఆయన వచ్చి కూర్చొని ఏది
అది కొంచెం చెరువు జాగ కదా ఆ జాగ గురించి గవర్నమెంట్ తో ఒకటి మాట్లాడి ఓకే చెప్పిస్తారు అలాంటిది సమస్య తీరిపోతుందన్న ఈ ఆయన రావడం ఈ రోజు కంపల్సరీ ఆ సమస్య ఎటువంటి సమస్య వచ్చినా గానీ నేను ఆయన ముందుండి తీరుస్తాను ఈ రోజు వచ్చి మీటింగ్ సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉన్నది ఆ మీటింగ్ లో అందరం కలిసి కూర్చొని దానికి కావాల్సిన బడ్జెట్ గానీ దానికి కావాల్సిన పర్మిషన్లు గానీ అన్ని తీసుకొని ముందుకు వెళ్తామన్న ఇది క్లియర్ అయిపోయే సమస్య నేను స్టేట్ లో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత టిఆర్ఎస్ నాయకులకు వణుకుబడుతూ ఉంది క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ చాలా బలం పుంజుకుంటుందని చెప్పి ఓవరాల్ గా బయట జనాలు అనుకుంటున్నమాట కొంతమంది జనాలు ఏంటి మీ బొల్లారం మున్సిపాలిటీలో మీకు కూడా భయమేస్తుందా కాంగ్రెస్ ని చూసి కాంగ్రెస్ నాయకుల్ని చూసి ఏం చెప్తారు జో మంచి జోకేష్ రనా వస్తుంది నాకు అలాంటి రేవంత్ రెడ్డిలు 100 మంది కాదు 1000 మంది వచ్చినా మాకు భయం లేదన్న ఇలాంటి వాళ్ళని మా కేసీఆర్ ఎంతమందిని చూసుకుంటూ రావచ్చన్న డైరెక్ట్ మోడీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి ఎంతోమంది చూసుకుంటూ వచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసుకుంటూ వచ్చినాము ఇలాంటిది ఏముండదు భయం అనేది మన టీఆర్ఎస్ బ్లడ్లోనే లేదన్న భయపడితే వాళ్ళే భయపడుతుండొచ్చు ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఉంటారని భయపడుతుండొచ్చు కానీ మొన్న చెప్పిన కదన్న మన అసెంబ్లీలో ఈ టైం కాదు ఈ వచ్చే టైం కాదు మా ఇంకా 3 టైంలో మేమే ఉంటాము అన్నప్పుడు వాళ్ళకే భయమవుతుంది భయమై మా మీద భయమవుతుంది మమ్మల్ని భయమవుతుంది అని అంటారు కానీ అసలు ఏముండదన్న కంపల్సరీ కేసీఆర్ అంటే బ్రాండ్ అంబాసిడర్ ఆయన ఆయనను దీకొట్టాలంటే ఇప్పట్లో జరిగిన పని అన్న నేను చెప్పిన కదన్న మొన్న అసెంబ్లీలో చెప్పిన ఇంకా 3 టౌన్లు మేమే ఉంటామని కంపల్సరీ అభివృద్ధులు మాతోటి అవుతుంది ప్రజల సేవ మాతోటి అవుతుంది కాబట్టి అలాంటిది ఏముండదన్న అయితే బీజేపీ వాళ్ళు కూడా అక్కడ బండి సంజయ్ ఉన్నారు ఆయన పాదయాత్ర ఫస్ట్ ఫేజ్ అయిపోయింది బీజేపీ వాళ్ళు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఏమే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుందని మీ బొల్లారం మున్సిపాలిటీలో కూడా ఒక ఇద్దరు ఉన్నట్టున్నారు బీజేపీ కౌన్సిలర్లు సో ఎట్లా ఉంది బీజేపీ యాక్టివిటీస్ ఎలా ఉంది మీ పరిధిలో పటాన్చిరు కానివ్వండి బొల్లారంలో అలా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి చూస్తే అంత పెద్దగా ఏముండదన్న మామూలుగా మొన్న ఒక ఎంపీ ఏమో గెలిచినట్టున్నారు మిగతా అంత ప్రాబ్లం ఏముండదు బీజేపీతో అంత ప్రాబ్లం ఏముండదన్న ఇది మామూలుగా ప్రతిపక్షం కాంగ్రెస్ ఎట్లనో మాకు బీజేపీ కూడా అంతే అన్న దాంట్లో అయితే మీ పర్సనల్ విషయాలకు వస్తే అన్న మై చారిటీ పేరుతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు సరే పొలిటికల్గా రాజకీయాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత బిజినెస్లు చేసుకుంటూ దీనికి కూడా కొంత సమయం కేటాయిస్తూ ఉన్నారు ఏంటి ఈ కార్యక్రమాలు ఎలా నడుస్తూ ఉన్నాయి మై చారిటీకి సంబంధించి మై చారిటీ అనే కార్యక్రమాలు ఇప్పటి నుంచి కాదన్న మా తండ్రి గారు ఆయంలో నుంచి మా ఆయన సేవ చేసిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేసుకుంటూ దాని పేరు మై చారిటీ పెట్టుకొని ముందుకెళ్తున్నామన్న ఎటువంటి ఆపద అని వచ్చిన వాళ్ళకి పెళ్ళికి కానీ హాస్పిటలైజ్డ్ అయిందని కానీ ఇంకేదైనా సమస్య వచ్చినా కానీ మా మై చారిటీ ద్వారా తీరుస్తున్నామన్న ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి ఎంతమంది అయితే వస్తారో అంతమందికి నేను క్లియర్ చేస్తున్నా అండ్ సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నా నా బిజినెస్ ప్రకారంగా నేను ఏదైతే సంపాదిస్తున్నానో అలా 20% సేవా కార్యక్రమాలు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నా ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి తీరుస్తున్నాను నేను చాలాసార్లు మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు చేసే కార్యక్రమాల్లో ఈ ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి మీ భార్య గారు కానివ్వండి అట్లానే మీ పిల్లలు వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు ఏంటి వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ కార్యక్రమాలకు మేబీ గైడెన్స్ మేడమే ఇస్తారనుకుంటా మీకు అన్న చారిటీ నడపడం మా మా బాబుకి ఇష్టమే మా భార్యకి ఇష్టమే మా బిడ్డకి ఇష్టమే మా తల్లిగారి గట్ట ఇష్టమే ఇది మా నాయన పేరు మీద నడుతుంది కాబట్టి వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం వాళ్ళకు వాళ్ళ తాత పేరు మీద నడుస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ ఉత్సాహంగానే పాల్గొంటారు ఏ పని చేసినా నేను ఈరోజు ఈ పని చేసి వచ్చినా అంటే డాడీ ఇంకా రేపు ఇటు మళ్ళీ ఇంకా చేద్దాం డాడీ ముందుకేదన్నా ముందుకు తీసుకెళ్దాం డాడీ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ముందుకు వచ్చే వాళ్ళైనా నాకు ఫుల్ సపోర్ట్ మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తుందన్న ఇటువంటి కార్యక్రమాల్లో ఏ చేసినా మా ఫ్యామిలీ ముందు సపోర్ట్ నాకు ఫుల్ ఫస్ట్ ఉంటుంది పేరు ఏంటన్నా మీ వైఫ్ పేరు మా మిస్సెస్ పేరు మేఘన అన్న మా తల్లి పేరు యాదమ్మ నా బాబు పేరు ప్రణీత్ మల్లారెడ్డి మా పాప పేరు కృతివికారెడ్డి అన్న చాలామంది యువకులు ఉన్నారు మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ బొల్లారంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రాజకీయాలకి సంబంధించి కాదు ఈ ప్రశ్న వ్యక్తిగతంగా మీరు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు మీ కుటుంబం మొత్తం రాజకీయాల్లో ఉన్నారు ఇప్పటికీ కొనసాగుతున్నారు కొంత పారిశ్రామిక వాడైన ఈ బొల్లారంలో వ్యక్తిగతంగా మీ అవసరం ఎంతో కొంత ఉంది బొల్లారానికి అంటే మొక్కలు నాటడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఏమన్నా సహకారం అవ్వబోతు ఉందా మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకోబోతూ ఉన్నారా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా కంపల్సరీ అన్న నాతోటి అయినంత వరకు ఇప్పుడు మొక్కలు నాటడం కానీ లేకపోతే ఇంకేదన్నా ఏదున్న సమస్య పలాన్ని ఏరియాలో రోడ్ లేదు డ్రైనేజ్ లేదు వాటర్ సమస్య ఉన్నది ఇంక ఏ సమస్యలు వచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్తామన్నా కంపల్సరీ
నా తోటి అయినంత వరకు నేను సేవ చేసుకుంటూ బుల్లారం సేవ చేయడమే మా కర్తవ్యమన్న కంపల్సరీ సేవనే సేవతోటి ముందుకెళ్తాము కాబట్టి ఏ సమస్య వచ్చినా నేను ఫస్ట్ మన బుల్లారం డెవలప్మెంట్ గురించి మేము పోరాడుతామన్నా ఐ థింక్ జనాల విషయం కూడా మనం మాట్లాడుకోవాలి సరే జనాలు ఏదైనా తప్పు జరిగితే రాజకీయ నాయకులు చేయట్లేదు అని చెప్పి నెప్పుకొని నెట్టేస్తూ ఉంటారు ఇది సహజం అయితే జనాల్లో కూడా చాలా మార్పు రావాలి బొల్లారం మున్సిపాలిటీ అంటే పారిశ్రామికవాడ ఒక మినీ ఇండియా అనుకోవచ్చు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళలో అవగాహన పెంచాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంది అనేది నా ప్రశ్న ఏంటంటే చెత్త తీసుకొచ్చి ఇంటి ముందే వేస్తారు ఆ చెత్త పెరిగిపోద్ది నాయకులు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు అని చెప్పి సింపుల్గా చెప్తారు ఇలా జనాలకు అవగాహన పెంచడం కోసం వీక్లీ వన్స్ ఇట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా మై చారిటీ తరపున తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అవునన్న మీరు చెప్పింది చాలా మంచి విషయం అన్న ఈ బుల్లారాలు ఏం చేస్తారు తెలుసా ఈ ఇంటి చెత్త తీసుకొచ్చి ఇంకో ఇంటి ముందేస్తారు ఆయిల్ తీసుకుపోయి ఆ చెత్త తీసుకుపోయి ఇంకో ఇంటి ముందేస్తారు ఇలా చేయడం కరెక్ట్ కాదని చాలా ప్రోగ్రాంలు ఇక్కడ చేసినా మీరు చూసి ఉండొచ్చు మా చారిటీ ద్వారా మేము మొత్తం ఈ ప్రతి వాడు జాడు కొట్టడము వాళ్ళకు ఫోటోలు తీసి చూపించడము మీరు ముందు ఇట్లుండి ఇప్పుడు తర్వాత ఇట్లుండమని చూపించడం జరిగిందన్న నా వంతు కృషిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటానా మా చారిటీ సభ్యుల ద్వారా మేము క్లీనింగ్ క్లీన్ అండ్ గ్రీన్ కంపల్సరీ ముందుకెళ్తాము ఏదైనా సమస్య గిట అలాంటి సమస్య గిట ఏదైనా ఉంటే ముందుకు మా ముందుకు వస్తే కంపల్సరీ మేము ముందు మా చారిటీ ముందు మా సభ్యులు ముందుండి అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామన్న బొల్లారం డెవలప్మెంట్ అనేది మాకు ప్రాణమన్న చివరిగా యాదిరెడ్డి కంఫర్ట్గానే ఉన్నారా రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు డబల్ కంఫర్ట్గా ఉన్నా డబల్ కంఫర్ట్ ఉన్నా మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు నాకేం అనిపించట్లేదు లేదు డబల్ కంఫర్ట్ ఉన్నా నాకు ఎలక్షన్స్ వస్తుంటూ పోతుంటాయి కంపల్సరీ దాని గురించి పెద్దగా ఆలోచించుకున్నాను నేనైతే డబల్ కంఫర్ట్ ఉన్నాను సేవ రాజకీయం అంటే ఏందన్నా సేవ చేయడం నేను మామూలుగానే సేవ చేస్తున్నా అది ఉన్న సేవ చేస్తా ఇది ఉన్న సేవ చేస్తా కాబట్టి నేను డబల్ కంఫర్ట్ ఉన్నా అలాంటిది ఏం లేదన్నా కంపల్సరీ సేవ చేస్తూ ముందుకెళ్తాను ఇది కూడా మీ అభిమానుల ప్రశ్న అనుకోండి సరే బొల్లారం మున్సిపాలిటీ నుంచి ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉండే వ్యక్తుల్లో మొదటి స్థానంలో మీరున్నారు ఎమ్మెల్యే గారి సహకారం ఎన్నికలు అయిపోయిన తర్వాత కానివ్వండి మీరు కలుస్తూ ఉంటారు కదా ఎమ్మెల్యే గారు ఏమన్నా హామీ ఇచ్చారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి పదవి నీకు వస్తుంది నువ్వు జనాల్లో ఉండే వ్యక్తి అని చెప్పి ఏమన్నా ఆయన మోరల్ సపోర్ట్ ఏమన్నా ఉంటుందా 100% ఆయన సపోర్ట్ నాకు ఉందన్న ఆయననే ఒకరోజు చెప్పడం జరిగింది యాదరెడ్డి నీకు ఏదైతే జరిగిందో అది కరెక్ట్ కాదు నీకు 100% నేనున్నా నీకు కంపల్సరీ ఏదో దాంట్లో కంపల్సరీ నీకు ఫిల్అప్లు ఉన్నావు కంపల్సరీ నా ఆయన దృష్టిలో అయితే నేను ఉన్నా కంపల్సరీ 100% నేను ఆయన దృష్టిలో ఉన్నా 100% నాకు వస్తుంది అది ముందు ముందు మీ నెక్స్ట్ మీటింగ్లో కల్లా నేను వచ్చేస్తాను కంపల్సరీ నాకు జరుగుతుందన్న అయితే యాదిరెడ్డి గతంలో చెప్పారు నా ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను టీఆర్ఎస్ పార్టీతోనే నా పైనం అని ఏంటి రాబోయే రోజుల్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా చెప్పిన మాట అదే నన్ను నోట్లకించి ఏదైతే ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్లోనే ఉంటాను వేరే పార్టీకి వెళ్ళడము మా ఎమ్మెల్యే గారిని వదిలిపెట్టడము ఇది జరగని పని అన్న మా ఎమ్మెల్యే గారు మాకు దేవునితో సమానము టీఆర్ఎస్ పార్టీ నా ప్రాణంతో సమానము చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు అన్న రెండు ప్రశ్నలకి సమాధానం కావాలి చెప్పన్న మీ ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి గారికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు అభివృద్ధిలో 100కు 100 ఇస్తాన్న 100కు 100 100కు 100 ఇస్తాన్న మీ ఎమ్మెల్యే మీకు దేవుడు దేవుడు అన్న నిజంగానే దేవుడు అన్న బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి మీ పాలకవర్గానికి ఎన్ని మార్కులు ఇస్తారు 100కి జరుగుతుంది కదా అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళు ముందుకెళ్తున్నారు వాళ్ళకంటే మంచినే చేస్తున్నారు ఇంకా మా మార్కులు అంటే నడుస్తుంది ఇవ్వండి 100కి స్థానిక ఓటర్గా స్థానికుడిగా చేస్తున్నామన్న 80% చేస్తారు వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో చాలా చక్కగా మాట్లాడారు చాలా రోజుల తర్వాత మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాం సో మీ అభిమానులు ముఖ్యంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు ఫేస్బుక్లో వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు మీ బర్త్డే ఎప్పుడు అనేది మేము ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక 10 రోజులు 15 రోజులు ముందే వాళ్ళు మాకు కూడా మీడియా వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఉంటారు అన్నది బర్త్డే ఉంది అన్న మీరు రావాలి అన్న పలానా కార్యక్రమం చేస్తున్నారు నిజంగా వాళ్ళని మాత్రం మీరు మర్చిపోకూడదు మర్చిపోరని అనుకుంటూ ఉన్నాను చివరిగా ఏం చెప్తారు యువతకి సంబంధించి నా ప్రాణమున్నంత వరకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదన్న యువతనే ఆ రోజు చెప్పిన కదన్న మీరు నా బర్త్డే రోజే చెప్పిన యువత లేని నేను లేను వాళ్ళు లేని వాళ్ళ మాట ఎప్పుడే వాళ్ళు ఎప్పుడైతే నా మీద నమ్మకం పెట్టుకురా ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయనని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా కంపల్సరీ యువతతోటి నేను ఈ స్థాయిలో ఉన్నా వాళ్ళని మర్చిపోవడం ఈ కళ జరగని పని వాళ్ళతోటి నేను ఉంటాను కంపల్సరీ వాళ్ళకి ఎప్పుడు ఎల్ల వేళల వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను ముందుండి తీరుస్తానన్న కంపల్సరీ వాళ్ళకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి బాధలున్నా ఎటువంటి వాళ్ళకి
అసౌకర్యం కలిగిన ఆ అసౌకర్యం కానీ ఆ బాధ కానీ తీర్చే బాధ్యత నా ఎంబడి ఉందన్న కంపల్సరీ వాళ్ళ ఎంబడి నేను ఉంటాను యువతతోటే నేను ఈ స్థాయిలో కూర్చుంది ఈడ కూర్చున్నంటే యువతనే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యాదిరెడ్డి గారిని ఒక మంచి పొజిషన్లో చూడాలని చెప్పి పర్సనల్గా మేము కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా చూడాలి ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా యాదిరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో సరే ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆయన మాత్రం ప్రతిరోజు జనాల పక్షాన నిలబడే వ్యక్తిగా మన అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని వదిలే ప్రసక్తి లేదు, టీఆర్ఎస్ పార్టీతోనే నా పయనమని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. నిజంగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి ఇలాంటి యాదిరెడ్డి లాంటి నాయకులకి పార్టీ ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్.